ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. ఏపీ ఎస్పీటీ డిప్లొమో C20 కానీ C16 కానీ C23కి సంబంధించి రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అగైన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు అనేది చాలా మందికి ఈ మేజర్ డౌట్ అయితే ఉంటుంది. సో డీటెయిల్గా ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ ఎస్పీటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే వెంట వెంటనే అయితే వస్తుంటాయి. అయితే మనకి డిప్లొమో ఆల్రెడీ C16 కానీ C20 కానీ C23 ఎవరైతే ప్రెజెంట్ బ్యాచెస్ ఉన్నారో సో వీళ్ళకి ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు సప్లీర్ ఉన్న వాళ్ళు కూడా మీకు ఈ డౌట్ అయితే ఉండొచ్చు. సో ఈ డేట్స్లో మీరు ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 10-2 అకాడమిక్ క్యాలెండర్లో మనం గమనించినట్టయితే ఇది 2024-25 ఈ ఇయర్కి సంబంధించి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి అంటే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయి ఉంటారో డిప్లొమో వాళ్ళకు వీళ్ళకి ఆల్రెడీ క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు జూన్ 10 నుంచి స్టార్ట్ అయింది, మనకి వీళ్ళకి టోటల్గా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, మార్చ్ 22 వీళ్ళకి కంప్లీట్ అవుతుంది. అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏవైతే మీ యొక్క ల్యాబ్స్ ఉంటాయో ఇవి మనకి మార్చ్ 24 నుంచి 29 వరకు మీకు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా థియరీ ఎగ్జామ్ మీరు గమనించినట్టయితే ఏప్రిల్ 1 నుంచి 2025 ఏప్రిల్ నుంచి 19 వరకు వీళ్ళకి మెయిన్ ఎగ్జామ్స్ ఏవైతే ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయో ఈ యొక్క ఎండ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా థర్డ్ సెమిస్టర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కూడా 10 మనకి జూన్ స్టార్ట్ అయింది, 9-10 అంటే అక్టోబర్ 9 ఈ యొక్క థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అవుతుంది. ఇంకా వీళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటున్నాయి, అక్టోబర్ 17 నుంచి 19 వరకు వీళ్ళకి కండక్ట్ చేస్తున్నారు. ఇంకా థియరీ ఎగ్జామ్స్ ఇక్కడ మీరు గమనించినట్టయితే మెయిన్ ఎండ్ ఎగ్జామ్స్ అనైతే మనకి అక్టోబర్ 21 నుంచి నవంబర్ 5 వరకు వీళ్ళకి ఈ యొక్క ఎండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ 5th సెమిస్టర్ పోస్ట్ బ్యాచ్ క్లాస్ వర్క్ అనేది మనకి 10 స్టార్ట్ అయింది జూన్ అనేది, 9 అక్టోబర్తో క్లోజ్ అవుతుంది. ప్రాక్టికల్ 17 నుంచి 19 అక్టోబర్లో అయితే కండక్ట్ చేస్తారు ఇయర్ అనేది. ఇంకా ఏవైతే ఎండ్ ఎగ్జామ్స్ ఉంటాయో 21 అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే థర్డ్ సెమిస్టర్ 5th సెమిస్టర్ అట్ ఏ టైంలోనే జరుగుతాయి, అంటే నోటిఫికేషన్ కూడా రెండు ఒకేసారి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఈ 6th సెమిస్టర్ ఎవరైతే ఉంటారో నవంబర్ 11 నుంచి మార్చ్ 22 వరకు అయితే జరుగుతుంది. ఇంకా ప్రాక్టికల్ థియరీ ఎగ్జామ్స్ మీరు గమనించినట్టయితే మార్చ్ 24, 2025 నుంచి 29 వరకు థియరీ ఎగ్జామ్స్ మీరు గమనించవచ్చు, 1 ఏప్రిల్ నుంచి 19 వరకు. ఇంకా 5th సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సెకండ్ బ్యాచ్ వాళ్ళకి క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నవంబర్ 22, 2024 స్టార్ట్ అయ్యి మార్చ్ 22 క్లోజ్ అవుతుంది 2025. వీళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 24 నుంచి 29 వరకు. ఇంకా థియరీ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే 1 ఏప్రిల్ నుంచి 19 వరకు. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 5th సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ అనేది ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళతో వీళ్ళకి రెండు కలిపి జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు డేట్లు సేమ్గా ఉన్నాయి ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే 5th సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్స్ చూసుకో 1 నుంచి 19, 1 నుంచి 19, 24, 29 సేమ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 5th సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ వాళ్ళకి సేమ్ డేట్స్లో అయితే ఉన్నాయి. సో రెండు ఒకేసారి మనకు కండక్ట్ చేస్తున్నాం. ఇంకా 7th సెమిస్టర్ ఎవరైతే ఉంటారో మనకి 10 జూన్ స్టార్ట్ అయింది, 9th 9 ఎండ్ అవుతుంది. ప్రాక్టికల్ 17 నుంచి 19 వరకు. థియరీ ఎగ్జామ్స్ మీరు గమనించినట్టయితే 21 అక్టోబర్ నుంచి నవంబర్ 5 వరకు కండక్ట్ చేస్తున్నారు. ఇంకా డిఫార్మ్స్ ఎవరైతే ఉంటారో ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇది మనకి ఎండింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 22, 2025 కంప్లీట్ అవుతుంది. ప్రాక్టికల్ అయితే మార్చ్ 24 నుంచి 29 వరకు కండక్ట్ చేస్తున్నారు. థియరీ ఎగ్జామ్స్ చూసుకున్నట్టయితే 1 ఏప్రిల్ నుంచి 19 వరకు. ఇంకా సెకండ్ ఇయర్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మీరు గమనించినట్టయితే 2022 నుంచి స్టార్ట్ అవుతుంది 2024 అండ్ 30 ఏప్రిల్ 2025 కంప్లీట్ అవుతుంది. ప్రాక్టికల్ మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి మే 1 నుంచి అండ్ 6 వరకు. థియరీ ఎగ్జామ్స్ అనైతే 8 మేన స్టార్ట్ అవుతుంది 2025 అని ప్రొవైడ్ చేయడం. ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు, అక్కడ మీరు గమనించవచ్చు ఆల్రెడీ వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది C20 కోర్సెస్ వాళ్ళకి 6 ఇండస్ట్రీ అనేది. ఎండింగ్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 7 ఎండ్ అవుతుంది ఇక్కడ మన ఫస్ట్ బ్యాచ్కి సంబంధించి. ఇంకా 1 ఇయర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 3.5 కోర్సెస్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే ఉంటారో ఇక్కడ మనకి 6/1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి 2 ఆల్రెడీ ఇంటర్న్షిప్ ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేశారు, ఇది చెక్ చేసుకోవచ్చు. ఇంకా యూనిట్ టెస్ట్లు మీరు గమనించవచ్చు, మిడ్ 1, మిడ్ 2, మిడ్ 3 కొన్ని దగ్గర అయితే మీరు 2 మిడ్లు కండక్ట్ చేస్తారు, కొన్నిట్లో అయితే 3 మిడ్లు కూడా కండక్ట్ చేస్తారు అన్నమాట. ఫస్ట్ ఇయర్లో అయితే 3 మిడ్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి అండ్ థర్డ్ సెమిస్టర్ 5th సెమిస్టర్ వీళ్ళకి 2 మిడ్సే మాత్రమే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇయర్కి సంబంధించి మిడ్ 1 అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఉంటారో మనకి
వీళ్ళకి 9, 9/19 నుంచి 21వ తారీఖు వరకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సెకండ్ మిడ్ అనేది 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు, థర్డ్ మిడ్ ఫైనల్ మిడ్ అనేది 20 నుంచి 22వ తారీఖు వరకు. ఇంకా థర్డ్ సెమిస్టర్కి సంబంధించి వీళ్ళకి యూనిట్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో డేట్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ డేట్లు కూడా మీరు స్క్రీన్ షాట్లు అయితే తీసుకోండి క్లియర్గా, ఓకేనా? అండ్ నెక్స్ట్ హాలిడే వెకేషన్స్ అనేవి కూడా మీరు గమనించవచ్చు. ఈ ఇయర్కి సంబంధించి 2024 హాలిడేస్కి సంబంధించి దసరా హాలిడేస్ మీరు గమనించినట్టయితే ఇక్కడ 7 డేస్ మీకు హాలిడేస్ అయితే ఇస్తున్నారు, 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు. ఇంకా 2025 మీకు పొంగల్ హాలిడేస్ మీకు గమనించినట్టయితే 9 రోజులు అయితే ఉంటుంది, జనవరి 11వ తారీఖు నుంచి 19వ వరకు 9 డేస్ వరకు మీకు ఈ యొక్క పొంగల్ హాలిడేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా సమ్మర్ వెకేషన్స్, 2025 సమ్మర్ వెకేషన్స్ మీరు గమనించినట్టయితే 7వ తారీఖు నుంచి ఇక్కడ 8వ తారీఖు వరకు మీకు సుమారు 1 మంత్ పైగానే మీకు ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇంకా ఇవి కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు 8వ నవంబర్ ఎగ్జామ్స్ పీరియడ్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించి క్లాస్ వర్క్ యథావిధంగా జరుగుతాయి, అది ఫార్మసీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు ఇక్కడ క్లాస్ వర్క్ మినిమం ఒక సెమిస్టర్కి 90 డేస్ ఉండాలి, ఒక ఇయర్కి అయితే 2 సెమిస్టర్కి 180 డేస్ అయితే ఉండాలి. సో ఇన్ కేస్ ఇక్కడ మనకు వర్కింగ్ డేస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇది మనకు టోటల్గా మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది ఏ డేట్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఏ డేట్లో ప్రాక్టికల్ కండక్ట్ చేస్తారు, మిడ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది. సో మీ ఫ్రెండ్స్కి వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఈ డేట్లో ఎవరైనా మీ సప్లీస్ ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే సో ప్రెజెంట్ ఆ డేట్స్లో మీరు షెడ్యూల్ అనేది ఫ్రీ చేసుకొని సో రెడీగా అయితే ఉండండి అనమాట. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.